నేను మాట్లాడతాను. మామయ్య మామయ్య ఏంటి అర్జెంట్ గా రమ్మని కబర్ చేసావ్? క్వాలిటీ కంట్రోలర్ దే మద్రాని పోలీసులకు అనుమానం వచ్చింది. ఇప్పుడు ఎలా మామయ్య? కేస్ పార్లమెంట్ దాకా వెళ్ళకుండా మాఫీ చేయడానికి 5 లక్షలు అడుగుతున్నారు. 5 లక్షలే? నాన్న 5 రూపాయలు కూడా ఇవ్వడు. ముందే విషయం తెలిసి ఆయన నన్ను జైల్లో పెట్టిస్తాడు. నువ్వే రక్షించాలి మామయ్య. ఎలారా నా కూతుర్ని కోడలు చేసుకోమని మీ నాన్న అడిగే ధైర్యం నాకు లేదు. సురేఖం చేసుకుంటానని నాన్నకి చెప్పే ధైర్యం నాకు ఉంది. అయితే నీకు ఇచ్చే కట్నం పోలీసులకు లంచం అనుకో బావా. ఏమట్రా ఈ దెబ్బలు? ఏమట్రా ఏం కాలేదమ్మా, చిన్న చిన్న దెబ్బలేగా 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తాగా. నీ కళ్ళకి ఏదో అయిందని చెప్పారు, ఎంత కంగారు పడ్డానో తెలుసా? దేవుడి ఆశీస్సులు కంటే తల్లి ఆశీస్సులు గొప్పవమ్మా. నువ్వు నన్ను నేల మీద పెంచలేదు, కళ్ళల్లో పెట్టుకుని పెంచావు. నా కళ్ళకి ఏమవుతుంది? ఇంటికి వెళ్ళమ్మా. ఏంటే నిద్ర పట్టటం లేదా? కలలు ఏమన్నా కన్నావా? నా వయసులో ఉన్నప్పుడు నీకు కలలు రాలేదా? సర్లే, ఎలా సాప మీద కూర్చున్నానో లేదో అలా తీసుకెళ్లి పేట్ల మీద కూర్చోబెట్టేశారు. ఇంకేం కలలు, అన్ని పగటి కలలే. పడుకో. అతనికి ముందు మామగారు కొంచెం బేందీలు తీసుకొస్తారా? వదినా, సూర్యానికి ఎలా ఉంది? అతని కళ్ళు? అతను కళ్ళ మీద ఆశ వదులుకున్నాడు. తన కళ్ళు పోగొట్టిన వాళ్ళ అంత చూడటం కోసం రేపు లాయర్ని రమ్మన్నాడు. ఎందుకైనా మంచిది, రేపు పొద్దున అతని దగ్గరికి వెళ్ళి కాకా పట్టి కేసు పెట్టకుండా చూసుకో. కమాన్ కమాన్, ఇప్పటికే ఆలస్యమైంది. నాన్నగారు మీతో మాట్లాడాలి. కారులో చెప్పొచ్చుగా? కారులో డ్రైవరు. అయితే హాఫ్ మినిట్ లో చెప్పు. మావయ్య పెళ్లి చూపులకు రమ్మన్నాడు. పెళ్లి చూపులా? ఎవరికరా? నాకే నాన్నగారు, సురేఖను చూడటానికి. కమానాడా? అవును. నాతో మాట్లాడాల్సిన విషయాలు నీతో మాట్లాడడం ఏంటి? మావయ్యతోనే మాట్లాడతాను కదా నాన్నగారు. మావ ఈ రోజే రమ్మన్నాడు, మళ్ళీ ఊరికి వెళ్తాడట. వెళ్తే మళ్ళీ రాడా, వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దాంలే. తడిగా ఉంది, వేడి నీళ్ళ కాదు కన్నీళ్ళు. అంటే నాకు ఇక చూపు రాదని చెప్పారా? నేను ఇంకా శాశ్వతంగా గుడ్డివాణి కావాల్సిందేనా? మీకు జరిగిన అన్యాయానికి కారణం ఎవరో తెలుసా? వద్దు, ఆమెను గుర్తు చేస్తున్నాడు సమ్మా. దేవుడు కళ్ళిస్తే నిన్ను చూడాలనుంది, ఆమెను చూడాల్సి వస్తే అసలు నాకు కళ్ళే ఉత్తంటారు. అంత దుర్మార్గురాలా అమ్మాయి? ఎంత దుర్మార్గురాలు కాకపోతే చేతులు తప్పును సరిదిద్దుకోమన్నందుకు నా బండి బ్రేకర్ తీస్తుందా? నేనంత తేలిక వదిలిపెడతానా? అందుకే కేసు పెడుతున్నాను. నా కళ్ళు పోగొట్టిందిగా. నా కళ్ళు మీ కళ్ళుగా చూసుకుందరు గాని. అంటే నీ కళ్ళు నాకు ఇచ్చేస్తావా? నా జీవితాన్ని మీకు ఇస్తాను. ఏంటి ఏమన్నావు? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. తప్పు ఆ అమ్మాయి చేస్తే శిక్ష నువ్వెందుకు అనుభవించాలి? క్షమించండి, మీ యాక్సిడెంట్ కి కారణం నేనే. మీరు కేసు పెట్టకుండానే నా నేరం అంగీకరించి లొంగిపోతాను. శిక్ష పూర్తిగా అనుభవించాక మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. గుడ్, శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానన్నావు కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను సురేఖ. నేను సురేఖనని మీకెలా తెలుసు? నాకు కంటి చూపు పోలేదు కాబట్టి. నీ కడు తెరిపించడానికే నాకు చూపు పోయినట్టు నాటకమాడాను. మీ వదిన సహకారంతో భగవంతుడి దయ వల్ల నాకేం జరగలేదు కాబట్టి సరిపోయింది. నిజంగా కళ్ళు పోయింటే, ప్రాణమైపోయింటే ఏం చేసేదానివి? కాడు చేతులు విరుగుంటే అప్పుడు పెళ్లి చేసుకుంటాననే దానివా? అప్పుడైనా మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని. నేను చేసుకోలేను. వాడపిల్ల మెళ్ళలో 3 ముళ్ళు వేయగలను, కానీ డబ్బు కట్ల కాదు. తప్పు తెలుసుకున్నా, అతను కోరుకున్నది అదే. ఇన్నాళ్ళు అతనితో పోరాటం చేశాం, ఇక సూర్యం మనసు గెలుచుకోవటానికి పోరాటం మొదలుపెట్టు. హిస్టరీ లెక్చరర్ గారి మీద చెయ్యి చేసుకున్న మాట నిజం. మీ అందరి ముందు నన్ను క్షమించమని మాస్టర్ని వేడుకుంటున్నాను.
ఒకసారి అల్లుడి ఇంటికి పంపించరా చూసి చాలా రోజులైంది. తర్వాత వద్దాంలే. నాన్న నీ కూతురు ఎంత పని చేసిందో చూసావా? కాలేజీలో గంట కొట్టి స్టూడెంట్స్ అందరిని పిలిచి ఆ పంతులు గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి మన పరువు తీసింది. నేను తప్పు చేశానని ఫీల్ అయ్యాను, క్షమాపణ చెప్పాను. అందులో తప్పే ఉంది. ఆ సూర్యంగాడు హాస్టల్ మెస్ లో నన్ను తాగొట్టాడే. వదించేది ఇంజెక్షన్ చేయించుకున్నావుగా. నేను టాబ్లెట్స్ ఇచ్చానే. నువ్వు నార్మల్. ఇంట్లో వాళ్ళే ఇలా మాట్లాడితే నాకు ఇంకా పరువే ఉంటుంది నాన్న. వీధిలో మాత్రం ఉంటేగా. సురేఖ, మళ్ళీ ఆ సూర్యంగాడితో కనిపించావో? కనిపిస్తా, స్నేహం చేస్తా, క్లోజ్ గా ఉంటా. ఏం చేస్తావు నాన్న? అది నోటుకొచ్చినట్టు మాట్లాడి వెళ్తుంటే బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటావేంటి? అండర్ కరెంట్ గురించి ఆలోచిస్తున్నాను. ఏంటమ్మా ఏంటో కబుర్లు చెప్తున్నావంటే? కాలేజీలో జిమ్ కట్టించింది కబుర్లు చెప్పడానికి కాదు, ఎక్సర్సైజ్ చేయడానికి. కరెంట్ కరెండి. కమాన్ కమాన్, నవ్ యు డు ఇట్. కమాన్ కాళ్ళిలా, గుడ్. ఇంకా ముందు కొంచెం నా గాడు పైకి. అరే రే, వాట్ హ్యాపెండ్? ఇట్స్ ఓకే. నో నో నో, లెట్ మీ హెల్ప్ యూ. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరు జూనియర్ పీడి గారండి? ఇవాళ జాయిన్ అయ్యారు. మీకు జిమ్నాస్టిక్స్ తెలిసి ఉండాలిగా. నాలాగే రికమెండేషన్ కండిట్ అండి, అందుకే పడిపోయారు. షట్ అప్. పిల్లలకే నేర్పుతారండి. అవును, కనీసం టెన్నిస్ అయినొచ్చా? మైండ్ యువర్ బిజినెస్. అంటే ఏంటండి? నీ పని నువ్వు చూసుకోవయ్యా. ఓహో, అలాగేలేండి. అబ్బో, ఈ సుందరాన్ని దిగుతుంది కదా. అటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్ ఉన్నా తట్టుకోవచ్చేమో, కానీ చండ్రకోటలో ఇల్లు ఇచ్చినట్టు తట్టుకోవటం కష్టమే. ఇంకా కొత్త పీడి గారికి బాగాలేమందుతే. సూర్య గారు, స్టూడెంట్స్ పక్క కదా, మీ సర్వీస్ రిసీవ్ చేసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. కాసేపు మనం ఆడదాం, వాళ్ళు చూస్తారు. అలాగే, ఆ కోర్టులోకి వెళ్ళండి. సురేఖ, మేమిద్దరం ఆడతాం, నువ్వు బయటకు వెళ్ళి చూసి నేర్చుకో. బాల్ ఎలా రిసీవ్ చేసుకోవాలో, సర్వీస్ ఎలా చేయాలో అవన్నీ చూస్తేనే వచ్చేది. పిల్లమా, సూర్య గారు సర్వీస్ చేయండి. లేడీస్ ఫస్ట్, ముందు మీరు సర్వీస్ చేయండి. ఏమండి, చూడండి వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ కాడుతున్నారు, ఎన్ని మెలకువలు చూపిస్తున్నారు. మీరు స్టేటోగ్రాఫర్ మించి పోవాలండి. వేసేయండి. క్యాష్ షార్ట్ హై బాస్. ఇంకా నేను కొట్టనే లేదయ్యా బాబు. కొట్టారేమనుకున్నా. లవ్ 40. ఏమంటే పిడి గారు, లవ్ లేకపోయారండి? లవ్ లో ఉండడమే నాకు ఇష్టం. పిడి గారు, ఆట వచ్చిన మీరిద్దరు ఆడుకుంటే ఎలా? అయినా చూస్తే ఆట రాదు, ఆడితేనే వస్తుంది. నాతో ఆడండి. మీ ఇద్దరు ప్రాక్టీస్ చేయండి. మొదలెడదామా? జీరోతో ఓడిపోయే వాళ్ళ దగ్గర నేనేం నేర్చుకుంటాను. హనుమంతు, నువ్వు ట్రై చేయి. ఓకే, రెడీ మేడం, రెడీ రెడీ రెడీ. కర్మకాలు డోర్లో ఇరుక్కుపోయావు అనుకో, రైలు పట్టాల మీద రోడ్డు రోడ్లు ఆగిపోయినట్టే. చెప్పచ్చావు, నేను ఒక్కదానే ప్రపంచంలో లావుగా ఉన్నట్టు. నీలాటోళ్ళు కళ్ళు పడి చిక్కు చీపురుపలు అయిపోయాను. తప్పరా అమ్మో. మాస్టర్ మాస్టర్, ఇక్కడ కూర్చోండి. ఓకే. స్టూడెంట్ పక్కన మాస్టర్ కూర్చుంటే ఇంకేమైనా ఉందా? ఏమవుతుంది? సరస్వతి దేవి తపస్సు భంగం అవుతుందా? నేను ఇక్కడే కూర్చుంటాను. ఏమిటి మాస్టారు, కింద పడ్డారు? పడ్డవానా బొన్నా, తోసేసింది. ఇదిగో హిడిమ్మి, సీటు మొత్తం నువ్వు ఆక్రమించేస్తే నా బక్కేంటి? బెత్తడి జాగాలో ఎలా కూర్చోను?
అమ్మా కార్గిల్ నుంచి పాకిస్తాన్ కదిలినట్లు ఇంచి ఇంచి అలా కదిలేవు తల్లి. మాస్టరు స్ట్రాంగ్ పిల్ల కావాలా? నో థాంక్యూ. మాస్టరు కోక్ తాగుతారా? ఐ లైక్ ఇట్. సురేన్ గారు నాకు కోక్ అంటే ఇష్టం, షేర్ చేస్తారా? ఇంగిలి కదా. పర్లేదులేండి, నా ఇంగిలి మరొకరికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. పోనీ ఇది తీసుకోండి. వద్దులేండి, అందరికి కాకింగిలి అంటే ఇష్టం, మీకు మగింగిలి అంటే ఇష్టం అనుకుంటాను. జోక్స్ చాలండి. చూడండి, అందరం కలిసి హ్యాపీగా ఇలా టూర్ వెళ్తున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు కట్ చేసుకోకూడదు. మనం వెళ్ళేది హిస్టారికల్ టూర్. అమ్మో వీణ ప్రింట్ పడి పడి అమ్మా మంగమ్మ చెప్పమ్మా, వాడి తల్లి తప్పు చేసిందా? నువ్వు తప్పు చేశావు. ఎంత మాట అన్నావురా, ఇంకా ఆకాశం ఎందుకు కూలిపోలేదు, భూమి ఎందుకు బద్దలు కాలేదు, కొండలు ఎందుకు పిల్లి కాలేదు? నువ్వు పతివ్రతవి కాదేమో. కన్న కొడుకే, శీలాన్ని శంకించిన తర్వాత నేను ఇంకా బ్రతికే ఉన్నానా భగవంతుడా? ట్రాజెడీ సీన్లదు, విషయం చెప్పు బాబు. అమ్మా నువ్వు తలెందుకు దువ్వుకోలేదు అని అడగను, పూలెందుకు పెట్టుకోలేదు అని అడగను, కానీ ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. వాడుకుంట పుత్రుడా, నేనుకుంట పుత్రుడా, చెప్పమ్మా. చెప్తాను బాబు చెప్తా. నేను కృష్ణాపురం రాజా గారి ఎస్టేట్ లో అశ్వదళపతి గారి ఇంటి పని మనిషిని. ఏ పతి? అశ్వదళపతి. అబ్బో పెద్ద పోస్టేనే. నల్లగా గౌడగేదిలాగా నిగనిగలాడేవాడు. ఆయన భార్య గంగమ్మ నిండు చూలాలు కనటానికి పుట్టింటికెళ్ళింది. ఆయనకు జబ్బు చేసింది, నేను పరిచర్యలు చేస్తున్నాను. ఓ రోజు స్నానం చేయిస్తుంటే తుండుగుడ్డ నేల పడింది. అంతే, నువ్వు నా కడుపును పడ్డావు. నేను నెల తప్పాను అంటే నువ్వు సంవత్సరం తప్పినా నాకు అనవసరం అన్నాడు. నీ బిడ్డకు తల్లిని కాబోతున్నాను అంటే ఛీ, పని మనిషి బిడ్డను నా కొడుకుగా ఒప్పుకోనని నిర్దాక్షిణ్యంగా నా చుట్టూ పట్టి బయటికి ఇంటేశాడు. అప్పుడు ఊడిపోయింది ముడి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏనాటికైనా నీ కొడుకేనని నీ నోటితోనే ఒప్పిస్తాను. అంతవరకు ఈ వెంట్రుకల ముడివెయ్యనని మంగమ్మ శపథం చేశాన్రా. అమ్మా మంగమ్మ, నీ శపథం నేను నెరవేరుస్తానమ్మా. నీ వెంట్రుకలకి కొబ్బరి నూనె కాదమ్మా, నాన్న చేత అత్తరు రాయిస్తానమ్మా. పేలు తీయిస్తా, కుక్కిస్తా. ఆ నల్ల నాన్న చేత నీ జల్లో మల్లెపూలు పెట్టిస్తానమ్మా. ఇదే నా శపథం.